న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక స్వేచ్ఛ విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని ప్రజలకు న్యూ ఇండియా పార్టీ నాయకులు డాక్టర్ జేవి రాజు వేముల అశోక్ కోరారు. గోదావరి కన్నీ ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఇంకా దేశంలో పేదరికం పోలేదని ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చడానికి ప్రజల ముందుకు న్యూ ఇండియా పార్టీ వస్తుందని మే 1 నుంచి ఎన్నికలు అయ్యేంత వరకు ప్రతి గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలకు న్యూ ఇండియా పార్టీ ఆవశ్యకత గురించి తెలపడం జరుగుతుందన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా న్యూ ఇండియా పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఆర్థిక స్వేచ్ఛ విజయ సంకల్ప యాత్ర చేపట్టబోతున్నాం. ఈ యాత్రను విజయవంతం చేయాలని ప్రజానికి కోరుతా ఉన్నాం. మన భారతదేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ ఆర్థిక స్వాతంత్రం రాలేదు. ఇప్పటికీ అరకొర బ్రతుకులే బ్రతుకుతున్నారు ప్రజలంతా. ఒక పూట భోజనం చేయడానికి కూడా అవకాశం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. బీద అతి బీద మధ్యతరగతి ఏవో మధ్యతరగతి అనే హెచ్చుతగ్గులతో ఈ సమాజం ఉన్నది. ఎవరూ కూడా జీవితంలో కష్టాలు ఎదురుకాకుండా ఆర్థికంగా అందరూ నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో కొన్ని పథకాలను కొన్ని సిద్ధాంతాలను న్యూ ఇండియా పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఈ భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకురావడం ఎలా అనే అంశాలతో ముడిపడి ఉన్న మన మేనిఫెస్టోను ముందు పెట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. దాన్ని గల్లీ గల్లీ ఇల్లు ఇల్లు ప్రతి మండలం ప్రతి నియోజకవర్గం వాయిస్గా ప్రతి జిల్లాకి వెళ్ళి చైతన్యపరిచే కార్యక్రమం ముందు పెట్టుకొని వెళ్తూ ఉన్నాం. అయితే న్యూ ఇండియా పార్టీ ఈ భారతదేశంలో ఉన్న పేదరికము, భారతదేశంలో ఉన్న అసమానతలు, భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజకు కలుగుతున్న ఇబ్బందులు, ఇక్కట్లు, సమస్యలు అవన్నీ ఒకే ఒక్క పథకం ద్వారా నిర్మూలించాలని చెప్పి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మేము ఆర్థిక స్వేచ్ఛ అనే ఒకటి ఒక విధానాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నాము. 75 సంవత్సరాల్లో ఏలిన పాలకుల యొక్క పాలనన్నీ చూశారు. తద్వారా మీ సమస్యలన్నీ ముగిసిపోయాయా, ఇంకేమైనా మీకు సమస్యలు ఉన్నాయా అని తెలుసుకొని ఆ సమస్యలు నిర్మూలన జరగాలంటే కేవలం న్యూ ఇండియా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ విలేకరుల సమావేశంలో న్యూ ఇండియా పార్టీ నాయకులు జయల్ నారాయణ, బాణేష్, గోపాల్, తిరుపతి, మల్లేష్, ఆర్ఎస్వి పటేల్, వైష్ణవి, స్వరూప, దుర్గప్రసాద్, రజిత, పోచం తదితరులు పాల్గొన్నారు.